అతని మూడో కుమారుని యూపీలో యూపీ పోలీసులు గురువారం నాడు ఎన్కౌంటర్ చేశారు. ప్రయాగరాజ్లో అతని అంత్యక్రియలు చూడటానికి వెళుతున్న మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ను, అతని సోదరుడు అష్రాఫ్ను శనివారం నాడు రాత్రి 10 గంటలకు పోలీసు రక్షణలోనే ఉండగానే ముగ్గురు దుండగులు వచ్చి కాల్చి చంపారు. ఇది యూపీలో శాంతి భద్రతల పరిస్థితి. అతీక్ అహ్మద్ సమాజ్వాదీ తరపున గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు. వైద్య పరీక్షల కోసం అతీక్ అష్రాఫ్లను తరలిస్తుండగా మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలు అడుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గర నుంచి కాల్చారు. మొదట అతీక్ కణతపై పెట్టి ఒక వ్యక్తి కాల్పులు జరపగా తర్వాత కింద పడ్డాక వారిద్దరూ కాల్పులు కొనసాగాయి. ఆ దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాల్పుల ఘటనకు కారకులుగా భావిస్తూ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరు తివారీ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనిపై విచారణ జరపడానికి పోలీసుల సమక్షంలోనే కాల్పులు జరపడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యానించారు. మీడియా పోలీసుల సాక్షిగా జరిగిన ఈ జంట హత్యలను దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి ఆదిత్య సారథ్యంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపు అని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. పేరుమోసిన గ్యాంగ్స్టర్ అయిన అతీక్పై 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 నాటికి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవల అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్రాజ్కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మారిన పరిస్థితుల నేపథ్యంలో తనకు తన సోదరునికి కుమారులకు ప్రాణహాని ఉన్నదని అతీక్ కొద్ది రోజులుగా భయపడుతూనే ఉన్నారు. కనీసం తన కుటుంబంలోని ఆడవాళ్లకు పిల్లలకు హాని తలపెట్టవద్దని పోలీసులకు ఇటీవల ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. అతీక్ పెద్ద కుమారుడు ఉమర్ లక్నవూ జైల్లో, రెండో కొడుకు అలీ ప్రయాగ్రాజ్లోనే నైనీ జైల్లో, నాలుగో కొడుకు అజమ్, ఐదో కొడుకు అబాన్ జువనైల్ హోమ్లో ఉన్నారు. మంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్లో పెద్ద సంఖ్యలో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. 2017 మార్చిలో యోగి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా యూపీ పోలీసుల లెక్క ప్రకారం ఈ 6 ఏళ్లలో రాష్ట్రంలో 10,900కు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఇందులో 183 మంది క్రిమినల్ సతమయ్యారు. 23,300 మంది నేరగాళ్లను అరెస్టు చేయగా వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. ఆయా ఎన్కౌంటర్లు ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారని ప్రజలు అనుకుంటారు. ఆయా ఎన్కౌంటర్లో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది గ్యాంగ్స్టర్ వికాస్ దూబే అనుచరులు కాన్పూర్లో చేసిన దాడిలోనే చనిపోయారు. ఈ దాడిపై విచారణ జరిగి ఎన్కౌంటర్ సమంజసమేనన్న నిర్ణయానికి కమిటీ వచ్చింది. నేరగాళ్లను చట్టబద్ధంగా శిక్షించడం నాగరిక ప్రజాస్వామ్య దేశాల లక్షణం. ఎన్కౌంటర్ల ద్వారా మట్టుపెట్టడము నాగరిక ప్రజాస్వామ్య దేశాల లక్షణం కాదు. సర్దార్ పటేల్ ఏమంటారంటే, న్యాయబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం చట్టబద్ధంగా పనిచేయడానికి వీల్లేని విధంగా ప్రవర్తించేవారిని వ్యతిరేకంగా ప్రయోగించేందుకు చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు నల్లధనం పరబడులు నేరగాళ్ల స్వైర విహారాలతో మసిబారుతున్న ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. 100కి 100 పాళ్ళు రాజ్యాంగబద్ధంగా పనిచేయటానికి ఇవి ససేమిరా అంటున్నాయి. అటువంటి సర్కారులు ఆలోచనలు అదుపు చేసేందుకు, జనాన్ని బెదిరించి భయపెట్టి పప్పం గడిపోయేందుకు చట్టాలను నిర్లజ్జగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్కౌంటర్లను కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. యూపీ వంటి రాష్ట్రంలో ఇది మరీ విచ్చలవిడిగా జరుగుతున్నదన్న అభిప్రాయము దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ప్రయాగ్రాజ్ హత్యలు యూపీ రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకురావచ్చు. హిందువులను ముస్లింలను ఓటు వేసేటప్పుడు అభ్యర్థి మతం పార్టీ చూసి ఓటు వేసే అవకాశాలు పెరుగుతాయి. అంటే సమాజంలో నిట్ట నిలువుగా మతం ఆధారంగా చీలిక వచ్చే పరిస్థితి ఉన్నది. గతంలో తెలంగాణలో ఆలేరు వద్ద 5 ముస్లిం టెర్రరిస్టులను ఎన్కౌంటర్లో మరణించారు. వారి చేతులకు బేడీలు వేసి ఉన్నాయి. వారిని బస్సులో సీట్లకు బందీ చేసి
అట్లా వార్తలు వచ్చాయి. అయినా వారు పోలీసులపై దాడి చేసి ఆయుధాలు గుంజుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అందువల్లనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని కథనాలు వచ్చాయి. వాటిని ఎవరూ ప్రశ్నించలేదు. అనేక సంఘటన అతీక్ సంఘటన కూడా అతిగతి లేకుండా కాలగర్భంలో కలిసిపోవచ్చు. అంటే 29-20 మంది ఎర్రచందనం కూలీలను పిట్టలు కాల్చేసినట్టు కాల్చేసిన ఏర్పేడు వద్ద ఇసుక లారీల కింద ప్రజలను తొక్కించి చంపిన ప్రజలకు న్యాయం జరుగుతుందా? తప్పు చేసిన వారినైనా చట్టబద్ధంగా శిక్షించాలని కదా మన రాజ్యాంగము నిర్దేశిస్తున్నది. ఆ పద్ధతిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయా అంటే ఎవరి సమాధానం వారే వెతుక్కోవాలి.